ఇల్లంతా చీకటిగా ఉంది, కరెంట్ పోయిందేమో బావా. చుట్టుపక్కలంతా కరెంట్ ఉంది. అవును నిజమే. ఇంట్లోనే పోయిందేంటి? ఏమో చూద్దాం పదండి. మేడం 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 మీద ఉందేమో రా, రండి. మేడం 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 అరే కరెంట్ వచ్చేసింది. మేడం ఏంటిది ఈ హత్య? ఎవరు చేశారు? నేనే చేశాను. మీనా? అవును. ఈ దుర్మార్గుని నమ్మి ఉద్యోగం ఇచ్చినందుకు నా ఆస్తి మీదే కన్నేసి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ నేచర్ బతకూడదని నేనే చంపేశాను. ఏ నేను చేసింది తప్ప? లేదు మేడం, మీరు చేసింది తప్పు కాదు. మరి ఈ విషయం పోలీసులకు తెలిస్తే? నేను ఏ శిక్షకైనా రెడీ. ఈ హత్య నేనే చేశాను. లేదు, మేమిద్దరం కలిసి చేశాం. ముగ్గురం కలిసి చేశాం. వద్దు, నా ప్రేమ కోసం మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. మీరుండగా మా జీవితాలు నాశనం ఎందుకు అవుతాయి మేడం? రై పదండి, చెప్తాను పదండి. ఒరే మావా చందు, మనం జైలుకి వచ్చి వారం రోజులైంది. ఇంతవరకు మేడం రాలేదు, జామీన్ ఇవ్వలేదు. ఆఫీస్ లో బిజీగా ఉందేమో. ఎంత బిజీ అయితే మాత్రం మనల్ని మర్చిపోతుందా? మరే నేను అదే ఆలోచిస్తున్నాను అల్లుడు. మరీ ఎక్కువ ఆలోచించకమా. ఎవరది? మేమన్నా పర్మనెంట్ ఖైదీలో అనుకున్నారా? సత్తు తిన్న సాంబార్ పెట్టారు. చటప్ పెట్టింది తినండిరా. చందు ఇప్పుడు మనం అన్నం తినాలంటావా? మేడం వచ్చేదాకా తప్పదుగా మావా. ఎంత ఆకలైతే మాత్రం సింహం గట్టి తింటుందా? సింహం తిందో, మనం తినాలి. నా వల్ల కాదు బాబు, తినక తప్పటం లేదు. ఎదురు చూసి మోసపోకుమా బిడ్డ, నిజం తెలుసుకొని మారిపోయి. నువ్వు ఆ పాట ఆపకపోతే చంపేస్తా. బావా మేడం. మేడం వస్తుందని నాకు తెలుసురా. వస్తారా? కానీ ఎందుకు ఆలస్యమైందో పాపం. ఏం పనిందో ఏమో పాపం. నమస్కారం ఎస్ఐ గారు. నమస్తే, కూర్చోండి. ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా. నవ్వు, వెడ్డింగ్ కార్డు నేను వచ్చేవాడమే ధర్మం. అది మా పెళ్లి కార్డు తీసుకురావడానికి లేట్ అయింది, బహుశా ప్రింటింగ్ వల్ల లేట్ అయింది. థ్యాంక్ యూ. పెళ్లికి తప్పకుండా వస్తారు కదా? ఆ తప్పకుండా. పెళ్లికొడుకు ఎవరు మేడం? రాజాజీ అని పెద్ద మిలియనేర్, న్యూయార్క్ లో జీ ప్లాస్టిక్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు. నేను బయలుదేరుతానండి. మంచిదమ్మ. మేడం మేడం మేడం. ఏంటి మేడం, వెంటనే వచ్చి బెయిల్ ఇప్పిస్తారనుకుంటే కనీసం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నారు. బెయిలా? అడ్డమైన క్రిమినల్స్ కి బెయిల్ ఇవ్వాల్సిన అవసరం నాకేంటి? ఏంటి మేడం, సడన్ గా ప్లేట్ మార్చారు. ప్లేట్ మార్చడానికి మీలాగా నేనేమి చీటండి కాదు. ఇది చాలా మోసం మేడం. షట్ అప్. ఎవరిది మోసం? మీ ముగ్గురికి పెళ్లిళ్ళు కాలేదు? మాట్లాడరే. మాకు శారీరకంగా పెళ్ళైందేనే గాని మానసికంగా పెళ్లి కానట్టే మేడం. నోరు తెరిస్తే షూట్ చేస్తాను. చేసిన తప్పని తెలుసుకోవడం ఇంకా సమర్థించుకుంటున్నారా? మేం చేసిన తప్పే మేడం, కానీ మీకోసం మర్డర్ కేసులు ఇరుక్కుని జైల్లో ఉన్నామని మర్చిపోతున్నారా? అందుకు మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయా ఎస్ఐ గారు? మేడం, ఈ హత్యకి నాకు ఏమైనా సంబంధం ఉందా? లేదు మేడం. ఉందని ఎవరైనా అంటే కోర్టులో పరువునొస్తుందావో వేసి 10 ఏళ్లు జైలు శిక్ష వేయించొచ్చు. విన్నారుగా, ఇదంతా మీకోసం, మీ ప్రేమ కోసం చేశాం మేడం. ప్రేమ? పెళ్ళాం చేత ఉద్యోగం చేస్తూ కష్టపడకుండా తిని కూర్చునే అసమర్థుడివి. ప్రేమ విలువ నీకు తెలుసా? నువ్వు ఇంటికి తెచ్చే సంపాదన కన్నా నువ్వు చూపించే అభిమానం కోసం ఎదురు చూసే భార్యనే వంచన చేశావు. ప్రేమలో ఉన్న పవిత్రత నీకు తెలుసా? ఈసారికి క్షమించేసేయండి మేడం, ఏదో పాపం జీవితానుభవం లేని వాళ్ళు. షట్ అప్. దేంట్లో అనుభవం? డబ్బు నాడవాళ్ళని మోసం చేసి ట్రాప్ చేయడంలోనా, కట్టుకున్న భార్యని కొట్టి హింసించడంలోనా, కన్న కొడుకు చేత నాన్న అని పిలిపించుకోలేని వాడివి? నువ్వు అనుభవం గురించి మాట్లాడుతున్నావా? ఏదో ఈ ఒక్కసారి క్షమించి విడిపించండి మేడం. మిమ్మల్ని క్షమిస్తే మొత్తం స్త్రీ జాతికి ద్రోహం చేసినట్టు. మీ చావు మీరు చావండి. మేడం మేడం. ఏం మనుషులయ్యా మీరు! చరిత్రలో కన్న తల్లిని కట్టుకున్న భార్యని మోసం చేసిన వాళ్ళు ఎవ్వరూ బాగుపడలేదు. కోట్లు పెట్టి కోహనూరు వజ్రాన్నైనా కొనగలం, గాని ఎన్ని కోట్లు పెట్టి అయినా కొనలేంది భార్య. అలాంటి భార్యని కాసుల కోసం కారుల కోసం హింసిస్తారు. మీరేం మనుషులయ్యా! తప్పు చేశాం బాబా.
ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక ఫోన్ చేసుకోవచ్చా వచ్చి చేసుకో నేను శ్రీరామ్ నండి ఒక్కసారి మా ఆవిడని పిలుస్తారా ఇంకెక్కడ మీ ఆవిడయ్యా మీ ముగ్గురు పెళ్ళాలు ఇళ్ళకు తాళాలేసి ఎక్కడికో వెళ్ళిపోయారు ఏమైంది ఇళ్ళకు తాళాలేసి మా ఆవిడ వాళ్ళేటో వెళ్ళిపోయారంటండి ఎక్కడికి వెళ్తారు ఊరేళ్ళు ఉంటారు లేకపోతే రేపు హుస్సేన్ సాగర్ లో తేలుతారు ఇలాంటి కేసులు నేను చూడలేదయ్యా नमस्ते सर नमस्ते बेल पेपर्स नमस्ते सर बावा मन पेड़ स्टेशन को बावा टू यस सर वाल रिलीज शैलू आगु शैलू सारी नन्नु क्षमिंचु हेलो मिम्मल्नि बयटिकि तीसुकोच्चिंदि मी चेत सारी चेप्पिंचुकोवडानिकि कादु मिम्मल्नि वदिलिंचुकोवडानिकि अंटे मम्मल्नि वदिलेस्तारा अवुनु इक नुंचि मी जीवितालु मीवि मा जीवितालु मावि ई मात्रं दानिकि मीरु मम्मल्नि बयटिकि तीसुकुरावडं एंदुकु मिम्मल्नि तलुचुकुंटू लोपल चच्चिपोयि उंडेवाळ्ळं कदा चच्चिना बागुन्नो पीड पोयेदि अला अनकंडि मेमु मारामनि चेप्पडानिकि मीकें चेप्पि ओपिंचालो चेप्पंडि अलाने बति नडुकुंटां एंतैना మేము మీకు తాళి కట్టిన భర్తలం కదా ఓహో పరాయి ఆడదాని కోసం తాళిబొట్టు తాకట్టు పెట్టినప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ బంధం బంధాలు అనుబంధాల కన్నా మీరు ఆస్తులు అంతస్తులు ముఖ్యం అనుకొని ఆ రోజు మేము ఎవరో తెలియనట్టు నటించి మా ఆత్మ గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని కించపరిచినప్పుడు గుర్తు రాలేదా మీకు ఈ బంధం ఇవన్నీ తలుచుకుంటుంటే అగ్నిసాక్షిగా మీరు వేసిన మూడు ముళ్ళు గుండెల్లో ముళ్ళై గుచ్చుకుంటున్నాయి పాదంటే వెళ్దా సావిత్రి 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 నా మాట విను సావిత్రి మన కోసం కాకపోయినా మన బాబు కోసం అయినా ఆరే మీకు కొడుకున సంగతి ఇప్పుడు గుర్తుకొచ్చిందా పిల్లల్ని కంటే సరిపోదు కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలి తెలుసా ఒరే బాబు ఈ దరిద్రుని క్షమించమని మీ అమ్మకి నువ్వైనా చెప్పరా నేను పూర్తిగా మారిపోయానురా చెప్పరా మీ అమ్మని క్షమించమని చెప్పరా అమ్మా మనం కాదంటే నాని నిజంగానే దద్దడైపోతాడమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా నాని ఒక్కసారికి క్షమించమ్మా ప్లీజ్ అమ్మా సరే తగలడమను థాంక్యూ సావిత్రి అరే మీరు కూడా వెళ్ళి అడగండిరా ప్లీజ్ వద్దులే మామ అసలు దీనికి అంతటికి కారణం నేను ఏ మొహం పెట్టుకుని ఇంటికి రాను వద్దులే మామ ఇంకా ఆలోచిస్తారేంటమ్మా మురికిలో ఆడి ఇంటికొచ్చిన పిల్లల్ని తల్లి శుభ్రం చేస్తుంది అలాగే మురికి పెట్టిన మీ మొగుళ్ళ మనసుల్ని కూడా శుభ్రం చేసే బాధ్యత మీదేనమ్మా సరే ఇంకా ఎందుకు జిడ్డు మొహాలు వేసుకొని వెళ్ళి కడుకురండి రేపు శ్రీరామనవమి हलो सुंदरम्मा ఇప్పుడు మేము చెప్పేది చెయ్యండి సీతారాముల కళ్యాణం